మద్యపానం ఆరోగ్యానికి హానికరమని మనం నిత్యం వింటూనే ఉంటాం. అలా వింటూనే ఎంచక్క లిక్కర్ని కిక్కెక్కే వరకు లాగించేస్తూ ఉంటాం. అలాంటి మద్యం బావులకు ఓ బంపర్ న్యూస్ ప్రకటించింది ఓ పరిశోధన సంస్థ. ఇంతకీ అదేంటంటారా, మద్యం మన శరీరంలో 61 వ్యాధులకు కారణమవుతోందని ఆక్స్ఫర్డ్ పాపులేషన్ హెల్త్ పెకింగ్ యూనివర్సిటీ వెల్లడించింది. సుదీర్ఘకాలం సుమారు 5 లక్షల మంది మద్యం బాధితులపై కీలక పరిశోధనలు చేసి ఆందోళనకర విషయాలను ప్రకటించింది. ప్రత్యక్షంగా 61 రోగాలతో పాటు పరోక్షంగా 206 వ్యాధులకు కారణమవుతుందని తాజా పరిశోధన స్పష్టం చేసింది. కొంత తాగినా ఎక్కువ తాగినా శరీరంలోని అన్ని అవయవాలపై దుష్ప్రభావం పడుతుందని తేల్చి చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా తాగుడు వల్ల ప్రతి సంవత్సరం దాదాపు 30 లక్షల మంది చనిపోతున్నారని, కోట్ల మంది అంగవైకల్యానికి గురవుతున్నారని ప్రకటించింది. ఆక్స్ఫర్డ్ పాపులేషన్ హెల్త్ పెకింగ్ యూనివర్సిటీ పరిశోధకులు మద్యం తాగే వివిధ వయసులకు చెందిన 5,12,724 మందిపై చైనాలో 5 ఏళ్ల పాటు అధ్యయనం చేశారు. ఆసుపత్రుల్లో చేరిన సుమారు 100,000 మందికి పైగా మద్యం బాధితుల ఆరోగ్య సమస్యలను పరిశీలించారు. క్రమం తప్పకుండా మద్యం తాగేవారిని, అప్పుడప్పుడు తాగేవారిని గుర్తించి అనారోగ్య పరిస్థితులపై దృష్టి సారించారు. సుమారు 12 ఏళ్ల ఆసుపత్రి రికార్డులను అనుసంధానం చేసి అంచనా వేశారు. జన్యు విశ్లేషణ కూడా చేశారు. మద్యం తాగేవారు 35 ఏళ్ల నుంచి 84 ఏళ్లలోపు ఆసుపత్రిలో చేరడమో మరణించడమో జరిగిందని గుర్తించారు. మారుతున్న జీవన శైలిలో మద్యం తాగడం బాగా అధికమవుతోంది. ఆల్కహాల్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ తగ్గేందుకని, మంచి నిద్ర కోసం, శారీరక శ్రమ నుంచి ఉపశమనం పొందేందుకు తాగుతున్నామని కొందరు సమర్థించుకున్నా లిక్కర్ వల్ల ఎలాంటి సమస్య తీరదని అంటున్నారు. ఏ పరిస్థితుల్లో తాగినా, ఎంత తాగినా ఆరోగ్యంపై తీవ్రమైన వ్యతిరేక ప్రభావం తప్పదని హెచ్చరిస్తున్నారు. మద్యం తాగేవారిలో రోగ నిరోధక శక్తి బాగా తగ్గడంతో పాటు బీపీ పెరిగిపోతుంది. గుండెవాపు సహా ఇతర సమస్యలు గుండెపోటుకు కారణమవుతున్నాయి. కడుపులో ఇన్ఫెక్షన్లు రావడంతో అల్సర్లు ఏర్పడటంతో పాటు న్యూమోనియా సహా పలు జబ్బులు వస్తుంటాయి. అనేక క్యాన్సర్లకు అవకాశం ఉంది. మెదడు సంబంధిత సమస్యలతో మతిమరుపు వ్యాధి వచ్చే అవకాశం కూడా మెండుగా ఉందని, కొన్ని సమయాల్లో కోమాలోకి వెళ్లిపోతారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మద్యం మానేయడం తప్ప దీనికి ఎలాంటి పరిష్కారం లేదని తేల్చి చెబుతున్నారు. అయితే మద్యం 28 రోగాలకు కారణమవుతుందని గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించగా, ఇప్పుడు ఆ సంఖ్య 61కి చేరడం గమనార్హం. మరి ఇప్పటికైనా మందుబాబుల మనసులో ఏమైనా మార్పు వస్తుందో లేదో వేచి చూడాలి.